हाय हेलो नमस्ते फ्रेंड्स, वेलकम टू अवर तेलुगु चैनल तिरुपति टॉकर्स। सो इवाला नेनु मल्ली इंकोक ब्यूटी टिप तो वच्चेसानंडी। एंटी अंटे मनकी मैक्सिमम अंदर लेडीस फेस चेसे प्रॉब्लम अपर लिप्स लो अनवांटेड हेयर्स उंडडमु, लेकपोते फेस मीद अनवांटेड हेयर्स एक्कुवगा उंडडमु, अलागे हैंड्स मीद कूडा अनवांटेड हेयर्स एक्कुव उंडडम। सो लेडीस मैक्सिमम ई प्रॉब्लम फेस चेस्तूने उंटारु। फेस चेयडंतो पाटु अवि तग्गिंचुकोवडानिकि वैक्सिंग चेयिंचुकोवडानिकि ब्यूटी पार्लर की खर्चु पेट्टडमे काकुंडा आ पेन बाबोय తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుందండి। సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇలాంటి అన్వాంటెడ్ హెయిర్స్ అంతా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రిమూవల్ చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి। సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, నచ్చడమే కాకుండా మీరందరూ ట్రై చేసి తీరుతారు కూడా। సో అంతటి ఈజీ టిప్ నేను చెప్పబోతున్నాను ఈరోజు। సో నా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి। ఇంకా మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి। ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము। సో ముందుగా మీరు ఎటువంటి బ్యూటీ టిప్ ఫాలో అవ్వాలని చెప్పుకున్నా, అంటే ఇప్పుడు మనం ఏం ప్రజెంట్ చెప్తున్నా అన్వాంటెడ్ హెయిర్ రిమూవలే కదా, ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా, ఫేషియల్స్ చేసుకోవాలన్నా ఫేస్ ఫస్ట్ క్లీన్గా ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, లేకపోతే మనకి ఫేస్ క్లీన్జింగ్ ఉంటుంది కదండి అది ఈజీగా ఇంట్లో చేసుకోవడం కానీ చేయాలి। నేనైతే మన ఫేస్ క్లీనింగ్ కోసం మ్యాక్సిమమ్ లెమన్ యూజ్ చేస్తాను। లెమన్లో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సూపర్ క్లీనర్గా యూజ్ అవుతుంది। సో మనకి స్లోగా ఇలా హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకొని అలాగే డైరెక్ట్గా ఇలా స్లోగా రబ్ చేసుకుంటూ ఉంటే ఒక 2 మినిట్స్ ఎక్సలెంట్ క్లీన్జర్గా యూజ్ అవుతుందండి మనకి లెమన్. సో ఏ మనకి ఇదే కాదండి, ఏ టిప్ మనకి ఫేస్కి మనం అప్లై చేసుకోవాలనుకున్నా ఫస్ట్ మనం ఫేస్ని క్లీన్గా పెట్టుకోవాలి। అలా కాకుండా మనము ఎలా ఉన్న ఫేస్ని పొద్దున ఎప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకుంటే మనం అలాగే ఫేస్కి మనం ఏది పడితే అది అప్లై చేయడము, దానివల్ల రిజల్ట్ రాదు, ఉండేది కాస్త పాడైపోతుంది ఫేస్. సో నేను ఇదంతా ఏమి ఇప్పుడు ఫేస్కి అప్లై చేయను, బట్ అప్పర్ లిప్కి మాత్రమే ప్రజెంట్ నీకు చూపిస్తాను, క్లీనింగ్ చేసుకుంటున్నాను, నో ప్రాబ్లం। లెమన్ మనకి ఎప్పుడు తీరక దొరికినా ఇలా లెమన్తో ఫేస్ ఇలా క్లీన్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి, ఎటువంటి ఖర్చు ఉండదు, ఎటువంటి శ్రమ లేదు కదా। మనం ఖాళీగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటాము, అలా ఇలా నిమ్మచెక్క తీసుకొని ఫేస్కి అలా అప్లై చేసుకుంటూ ఉంటే పోయేదేముందండి ఇంకా బ్యూటీ రావడం తప్ప। సో ఇలా 2 మినిట్స్ అలా ఫేస్ని బాగా మసాజ్ చేస్తామండి। మీరు ఇలానే క్లీనింగ్ చేసుకోవాలని ఏమీ లేదు, మీరు ఏదైనా ఫేస్ వాష్ యూస్ చేస్తుంటే ఫేస్ వాష్తో ఫేస్ని నీట్గా పెట్టుకోండి, ఫస్ట్ క్లీనింగ్ చేసుకోండి అని చెప్పాను అంతే నేను। నేను న్యాచురల్గా క్లీనింగ్ ఏ ఫేస్ వాష్ లేకుండా న్యాచురల్ క్లీనింగ్ ఎలా కూడా చూపించడానికి నేను ఈ నిమ్మర చెక్కతో ఫేస్ని రబ్ చేస్తున్నాను। సో అయిపోయింది కదండి, మీతో మాట్లాడుతూనే చూసారా ఎంత నీట్గా నేను రబ్ చేసేసుకున్నానో ఫేస్ని, ఎంత టైం పట్టదు, ఏమీ శ్రమ లేదు। సో ఇది ఇలా తడి ఉంటుంది కదా, ఇప్పుడే క్లీన్ ఒక 2 మినిట్స్లో ఈ వెట్నెస్ అంతా పోతుంది, డ్రైగా అయిపోతుంది, ఇదంతా కూడా రాలిపోతుంది। సో ఇలా మాట్లాడుకుంటూనే మనకి చిన్న చిన్న టిప్స్ ఎన్నో ఫాలో అవ్వచ్చండి మనకి న్యాచురల్గా। సో అలాంటివి నేను మ్యాక్సిమం మీకు చూపిస్తాను నా వీడియోస్లో। మ్యాక్సిమం ఇంతకుముందైతే లేడీస్ చాలా వరకు పసుపు రెగ్యులర్గా పూసుకునేవాళ్ళు కదండి ఫేస్కి, మన పెద్దవాళ్ళు మన అమ్మ వాళ్ళు కూడా, నాకైతే అలవాటు ఉంది। సో అలా పూసుకోకపోవడం మన పెద్దలు చెప్పిన ప్రతి విషయంలో ఒక మంచి సైన్స్ ఉంటుంది అంటారు కదా। సో ఇలాంటి అన్వాంటెడ్ హెయిర్స్ అంతా అలా పసుపు పూసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మనకి అవి గ్రో అవ్వవంట, మనకి యాక్చువల్గా హెయిర్ గ్రోత్ని తగ్గిస్తాయి పసుపు ముఖ్యంగా। సో ఇవాళ నేను ఈ టిప్లో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్గా పసుపే యూస్ చేస్తున్నానండి। సో అలా మనకి ఫేస్ క్లీన్ చేసుకుంటూ ఉంటే ప్రతి స్నానం చేసినప్పుడు జస్ట్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఫేస్కి, మనకి ఫేస్ అన్వాంటెడ్ హెయిర్స్ గ్రోత్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది, మొటిమలు అవి ఉన్న వచ్చినా కూడా ఈజీగా తొందరగా తగ్గిపోతాయి। సో అప్పట్లో ఇప్పుడు మనకి కాలేజెస్ ఆఫీస్కి పసుపు పూసుకెళ్తే ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా చూస్తారు, ఇలా ముసలోళ్ళు అనుకుంటారు, పల్లెటూరు వాళ్ళు అనుకుంటారు అనేసి అవాయిడ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము, ఇట్స్ ఓకే। కానీ అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ మనం ఫాలో అవుతూ ఉన్నామంటే మనకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగానే మనం హెయిర్ రిమూవల్స్ అన్నీ చేసుకోవచ్చు, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు।
సో నేను మీతో మాట్లాడుతుండగానే ఫేస్ అంతా బాగా డ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు పర్టిక్యులర్గా మీకు అప్పర్ లిప్లో ఉన్న హెయిర్ రిమూవల్ కోసమే నేను ఈ ఇక్కడ మాత్రమే అప్లై చేస్తానండి. మాక్సిమం లేడీస్కి ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే అప్పర్ లిప్లోనే ఉంటుంది. నాకైతే చాలా తక్కువ ఉంటుంది, నాకు అంత ప్రాబ్లం ఏం లేదు. నేను ఎప్పుడు పర్టికులర్గా దానికోసం అంటూ ఎప్పుడు టిప్ తీసుకోలేదు, జనరలైజ్గా చేస్తూ ఉంటాను. బట్ ఈ వీడియో కోసం నేను పర్టికులర్గా అప్లై చేస్తున్నాను. మ్యాక్సిమం లేడీస్కి పర్టికులర్గా అప్పర్ లిప్లో ఉంటుంది హెయిర్స్ ఎక్కువ, ఇక్కడ సైడ్స్లో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ హెయిర్స్కి మాత్రం జాగ్రత్త, ఐబ్రోస్కి టచ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మాత్రమే అప్లై చేసి చూపిస్తాను. మామూలుగా అయితే హ్యాండ్స్లో కూడా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఈజీగా హ్యాండ్స్కి కానీ మనము ఇంకా నెక్ భాగంలో కానీ ఇక్కడంతా ఎక్కడైనా హెయిర్స్ మీకు ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి అప్లై చేసుకోవడానికి పేస్ట్ రెడీ చేసుకుందాము. సో ప్యాక్ కోసం మనము 1/2 టేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీ అండి. ఇదైతే నేను వ్యాజులిన్ తీసుకున్నాను. ఇంతే ఎందుకు తీసుకుంటున్నానంటే నేను మరీ ఎక్కువ అయిపోకుండా ఫస్ట్ దీన్ని లిక్విడేట్ చేసుకుందాం. లిక్విడేట్ ఎట్లా అంటే నేను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో నేను దీన్ని ఫస్ట్ లిక్విడ్ చేసుకుంటాను. సో ఇలా నేను లైట్ జెలీ లాగా చేసుకున్నానండి, మరీ ఎక్కువ లిక్విడ్ అక్కర్లేదు. ఇంత కొంచెం అయితే లిక్విడ్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను 1/2 టేబుల్ స్పూను. మీకు అన్నీ వైట్గా ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదేమో. ఫస్ట్ ఉన్నది పెట్రోలియం జెల్లీ అండి, ఇది కోకోనట్ ఆయిల్, రెండు మిక్స్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే పెట్రోలియం జెల్లీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తే సరిపోతుంది, బట్ నేనైతే రెండు యాడ్ చేస్తున్నాను మంచి రిజల్ట్స్ కోసము. సో ఫస్ట్ ఈ రెండింటిని బాగా మిక్సప్ చేసేద్దాము. నేను చాలా కొంచెం క్వాంటిటీ తీసుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించడానికి నేను అప్పర్ లిప్కి మాత్రమే యూస్ చేస్తాను కాబట్టి చాలా కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు మీరు హ్యాండ్స్కి కూడా కంప్లీట్గా యూస్ చేసుకోవాలనుకుంటే 1/1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మరీ లిక్విడేట్ అయిపోయిందంటే మనకు అప్లై చేయడం కొంచెం కష్టం అయిపోతుంది, అందుకని నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఈ రెండు మిక్సప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పసుపు కంప్లీట్గా యాడ్ చేసేసుకుందాము. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి పసుపే. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, పసుపు మనకి రెగ్యులర్గా అప్లై చేసుకుంటే కూడా మనకి లేడీస్ బాగా యూజ్ చేస్తూ ఉంటాము పసుపుని ఎక్కువగా ఫేస్కి కానీ. ఇప్పుడు అలా యూజ్ చేయడం తగ్గిపోయింది కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఫస్ట్ వీటన్నిటిని బాగా మిక్సప్ చేసేసుకుందాం. మరీ లిక్విడ్గా అవ్వేలా పెట్టుకోకండి, కొంచెం థిక్గానే ఉండాలి. ఆయిల్ కదా, కొంచెం స్లోగా మనకి లిక్విడేట్ అవుతుంది. అట్లానే మనకి ముందుగా ఏం ఆయిల్ తగ్గిందేమో అని యాడ్ చేసుకోకండి, అది అలాగే తెలుస్తుంది. బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్. సో చూసారంటే నేను స్లోగా కలుపుతూ ఉండేటప్పటికీ చూసారా ఇలా లిక్విడ్గా బాగా పేస్ట్ అయింది. ఒకవేళ మీకు లేదు, నాకు ఇంకా థిక్గానే ఉంది, చాలాసేపు కలిపినా 2 మినిట్స్ కలిపినా అన్నప్పుడు కొద్దిగా మనకి ఆయిల్, కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను చెప్పేది ఏంటంటే మరీ పల్చగా అయిపోకుండా థిక్గా ఉండేలా చూసుకోండి అని చెప్పాను. సో మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకోవడమే, బ్యాలెన్స్ అప్లై చేసేసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనకి ఫేస్కి బాగా అప్లై చేసుకుందాం. ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవట్లేదు, నేను చెప్పాను కదా ఇందాక అప్పర్ లిప్కి మాత్రమే అప్లై చేస్తున్నాను. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకొంతమందికి డౌట్ వస్తుందండి, పసుపు అంటే ఏ పసుపు, వంట పసుపు, రాసుకునే పసుప, పసుపు అంటే మనకి వంట పసుపు ఎందుకు వచ్చింది, ముఖానికి రాసుకునే పరుపు ఎందుకు, పసుపు ఎందుకు వచ్చింది అనుకోవచ్చేమో. పసుపు నిజంగానే 2 టైప్స్ ఉంటాయండి. మామూలు వంట పసుపు, నార్మల్ టర్మరిక్ వేరు, కస్తూరి పసుపు అంటాం కదా ఆ పసుపు వేరు. సో మ్యాక్సిమం మనకి ఫేస్కి కానీ బాడీకి సున్నిపిండిలో వాటిలో కలుపుకునేది మాత్రం కస్తూరి పసుపే మ్యాక్సిమము. వంటకి మామూలుగా పసుపు కొమ్ములు ఉంటాయి కదా, అవి యూస్ అవి వస్తాయి మనకి పౌడర్స్ లాగా. మనకి దొరికితే కస్తూరి పసుపు యూజ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ పసుపు యూజ్ చేయొచ్చు. పసుపు ఏదైనా పసుపే, నో ప్రాబ్లం. సో కస్తూరి పసుపు అయితే ఫేస్కి మనకి ఎక్కువ బ్యూటీ టిప్స్లో కానీ వాటిలో ఎక్కువ కస్తూరి పసుపు వాడతారు. ఇంకా కస్తూరి పసుపు వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. చిన్నపిల్లలకి మనకి పసుపు తినిపిస్తారు కదా, కారాల్లో పోయి పోస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, దానిలో కస్తూరి పసుపే సాది పోస్తారు, నార్మల్ పసుపు కాదు.
పిల్లలకి की బాడీకి की పూసేది కూడా కస్తూరి పసుపే పూస్తారు అది ఎందుకంటే స్కిన్ కి మనకి ఎఫెక్ట్ ఇవ్వదంట మామూలు పసుపు ఏంటంటే కొంచెం డ్రైగా చేసేస్తుందంటారు అందుకే యాక్చువల్ గా చాలా మంది లేడీస్ కూడా పసుపు రాసుకోరు పసుపు రాసుకోవడం వల్ల స్కిన్ రఫ్ అయిపోతుంది అంటుంటారు డ్రైగా అయిపోతుంటుంది అంటారు మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ గా ఉండదు అంటుంటారు ఎందుకు అంటే రీజన్ అదే అండి వంట పసుపు మనం ఎక్కువగా అప్లై చేసుకుంటూ ఉన్నామంటే అది కొంచెం డ్రై చేస్తుంది అంతే గాని ఇంకా ఎటువంటి ప్రాబ్లం రాదు దాంట్లో కూడా డ్రైగా అయిపోతుంది మనకి తడి లేకుండా కాబట్టి మనం కస్తూరి పసుపు ఎక్కువ మనం బ్యూటీ టిప్స్ కోసం యూస్ చేసామంటే చాలా బాగుంటుంది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు స్మూత్నెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి కస్తూరి పసుపు వేరు ఉంటుంది వంటకి పసుపు వేరు ఉంటుంది మనకి కస్తూరి పసుపు కూడా ఈజీగా మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయండి ఏం మనకి దొరకని వస్తువు ఏమో అన్నంత ఫీలింగ్ ఏం అక్కర్లేదు చాలా ఈజీగా దొరికే ఐటమే అది కూడా సో ఇలా మనకి ఎక్కడ ప్రాబ్లం గా ఉందో అక్కడ మాత్రం అప్లై చేసుకుందాం జనరల్ గా ఇక్కడ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో కోసం ఇక్కడ మాత్రం అప్లై చేసుకుంటున్నాను హ్యాండ్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం యాక్చువల్ గా ఇది అప్లై చేసినప్పుడు కొంచెం పసుపుగా ఉంటుందేమో కదండి ఫేస్ అంటే అవునండి కొంచెం ఉంటుంది దానిలో కొబ్బరి నూనె కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ ఎఫెక్ట్ అంటే మన పచ్చగా కనిపించే అంత ఏమి ఉండదు ఉంటుంది బట్ మీరు ఆఫీసులకి కాలేజెస్కి వెళ్ళే టైంలో అయితే ప్రిఫర్ చేయకండి మ్యాక్సిమం నేనే చెప్పేస్తున్నాను ఈవినింగ్ టైమ్స్లో మీకు ఇంటికి రాగానే నైట్ పడుకునేటప్పుడు కానీ అలా అప్లై చేసుకొని మరి మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు కదా మళ్ళీ మార్నింగ్ ఫేస్ వాష్ చేయగానే మళ్ళీ సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు లేదు ఏం ప్రాబ్లం లేదు నాకు పసుపు పూసుకుంటే పసుపు కనిపిస్తే ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే ఏం కాదండి ఎప్పుడన్నా మీరు అప్లై చేసుకోవచ్చు మరీ ఎక్కువగా అయితే కనిపించదు సో చూసారు కదా ఆయిల్ కాబట్టి కొంచెం జారుగా అయింది అందుకే నేను ముందే చెప్పాను కదా చాలా థిక్గా కలుపుకోవడం బెటరు జారుగా అయితే ఏం ప్రాబ్లం లేదండి కొంచెం లేట్ అవుతుంది ఆరడానికి అంతే తప్ప సో ఇది ఇలాగే బాగా ఆరనిద్దాము నేను చూపించాను కదండి హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే అని నేను ఎందుకు ఇంత కొంచెం తీసుకుంటుంది ఇంకొంచెం తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో కలిపేటప్పుడు అనుకున్నారేమో చాలామంది చూడండి ఇక్కడ పూసుకున్నాక కూడా ఇంకా చాలా మిగిలింది పసుపు సో అందుకే చెప్పాను కొంచెమే యూస్ చేయండి మనకి ఇప్పుడు హ్యాండ్స్ అంతా నేను అప్లై చేసుకోవాలనుకుంటే కూడా సరిపోయింది ఒక హ్యాండ్కి సరిపోయేంత కూడా ఇంకా ఉంది ఆ నేను కనిపించిన క్వాంటిటీతో మాత్రమే సో క్వాంటిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయడానికి చెప్తున్నాను సో దీన్ని ఇలాగే ఆరనిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ అన్ అవర్ ఇలా ఆరబెట్టానండి ఇదేంటంటే ఆయిల్ కాబట్టి మనకి డ్రైగా అయిపోతుంది అనుకోవద్దండి కోకోనట్ ఆయిల్ పెట్రోలియం జెల్ యూజ్ చేసాం కాబట్టి మనకి పొడి పొడిగా అయిపోవడం లాంటిది జరగదు మనమే ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనకి వీలుంటే 40 మినిట్స్ కానీ అలా ప్లేస్ మీద పెట్టుకొని ఉంటే సరిపోతుంది సో నేను హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా రబ్ చేయాలండి చూసారా మనకి ఆరింది కదా కాబట్టి కొంచెం పట్టుకుంటుంది ఇక్కడే లిమిటెడ్గా పూసుకోవాలి ఇంకా ఫేస్ మొత్తం పూసుకుంటే ఏదైనా ప్రాబ్లం అయిపోతుందని ఏమనుకోకండి ఇంత పసుపే పసుపు మనకి ఎంత పూసినా ఏం ప్రాబ్లం లేదు ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా చాలా బాగా తగ్గుతాయి సో 2 మినిట్స్ ఇలా బాగా రబ్ చేశాను కదండి ఇప్పుడు దీన్ని వాటర్తో వాష్ చేద్దాము ఆయిల్ కాబట్టి కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి మనం సోప్తో వాష్ చేసుకుంటే బెటర్ లేదంటే నార్మల్ వాటర్తో ఫస్ట్ కొంచెం గోరువెచ్చని వాటర్తో కడిగినా కూడా ఆయిల్ నీట్నెస్ తగ్గిపోతుంది నో ప్రాబ్లం మనం సోప్తో వాష్ చేసినా నో ప్రాబ్లం సో ఫేస్ వాష్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసాను సో చూసారు కదండి ఫేస్ వాష్ చేసుకొచ్చాను చూసారా పసుపుగా ఏమీ లేదు మీరు నేను ఆల్రెడీ చెప్పినట్లు లైట్గా ఉంటుంది అది తెలుస్తుందేమో బాగా అబ్జర్వ్ చేస్తే అంతేగాని పర్టికులర్గా అయితే పచ్చగా అయితే ఫేస్ కనిపించదు ఇలా మనం వీక్లీ ట్వైస్ మన హెయిర్ ప్రాబ్లం బట్టి మనకు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం బట్టి మనకి వీక్లీ ట్వైస్ లేదు రెగ్యులర్గా ట్రై చేస్తాము అన్నా కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు మనకైతే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది మనకి ఇలా అప్లై చేస్తూ ఉండే కొద్దీ మనకి హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోవడమే కాదు కంప్లీట్గా ఆగిపోతుంది కూడా పసుపు మనకి అంత బాగా వర్క్ అవుతుంది సో తొందరూ తప్పకుండా ట్రై చేయొచ్చు నో ప్రాబ్లం అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ అండ్ ఈజీ రిజల్ట్స్ అని చెప్పొచ్చు సో ఈ బ్యూటీ టిప్ అయితే మనకి స్లోగా మనం ప్రాసెస్ చేసుకుంటూ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ తగ్గించుకోవడం ఎలా అన్నదానికి ఈ టిప్ అన్నమాట
ఇన్స్టెంట్ వాక్సింగ్ టిప్ కూడా ఉందండి నా దగ్గర అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఈ ప్రస్తుతానికైతే ఈ టిప్ యూస్ చేయడం వల్ల అయితే ఏంటంటే ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ తెలియకపోయినప్పటికీ యూస్ చేసే కొద్దీ మనకి తప్పకుండా హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా सो तप्पकुंडा ब्यूटी टिप नी कूडा मीरंदरू ट्राई चेयंडी खच्चितंगा मंची रिजल्ट उंटुंदी सो ना ई वीडियो ई टिप मी अंदरिकी नच्चिंदी अनुकुंटुन्नानु नच्चिते तप्पकुंडा लाइक चेयंडी शेर चेयंडी इंका मी व्यूज नी मीरू ट्राई चेस्ते मीकु वच्चिन रिजल्ट्स नी नाकु कामेंट्स रूपंलो तेलियजेयंडी इंका तिरुपति टॉक चैनल नी सब्सक्राइब चेसुकोनी वाळ्ळु तप्पकुंडा सब्सक्राइब चेसुकोनी ना वीडियो अपडेट्स मीकु रावालनुकुंटे पक्कने उन्न बेल ऐकान कूडा क्लिक चेयंडी थैंक यू